అక్రమార్జనలు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలలేదు. చివరకు అటవీ భూములను అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా తెల్లరాయిని అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా ఈ దందా సాగినా ఏ అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. కొందరు అధికారులు వారితో అంటకాగారన్న ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా తూతూ మంత్రంగా తనిఖీ పేరుతో అధికారులు జాగ్రత్త పడ్డారు. నామమాత్రపు అపరాధ రుసుములు వేసి చేతులు దులుపుకున్నారు. ఈ తెల్లరాయి అక్రమ దందా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో జరిగింది. అటవీ భూముల్లో అక్రమంగా తరలిన తెల్లరాయి ఏ గ్రామాల్లో జరిగింది, ఎంతమేర సొమ్ము చేసుకున్నారు, అధికారులు ఎందుకు మౌనం దాల్చారు అనే విషయాలపై వాచ్ ది ఎస్ఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో వైట్ క్వార్జ్ నిక్షేపాలు ఉన్నాయి. ఇది తెలుసుకున్న మాఫియాకు అప్పటి అధికార పార్టీ వైసీపీ నాయకులు జత కలిశారు. అక్రమాలకు అధికారం తోడుకావడంతో 5 ఏళ్లు తెల్లరాయి తరలింపు యథేచ్ఛగా సాగింది. రాత్రి పగలన్న తేడా లేకుండా అడవులు, వాగులు, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు సాగించి కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని దాటించేశారు. మండలంలో తూర్పు బోయమడుగుల, జడదేవి, తూర్పు చెన్నంపల్లి, గువ్వాడి కామ్ చెరువులు తదితర ప్రాంతాలలో ఈ దంతా సాగించారు. చివరకు అటవీ ప్రాంతాల్లోనూ ఈ రాయి విస్తరించి ఉండడంతో ఆ భూముల్లోనూ తవ్వకాలు చేశారు. టన్ను రాయి 60,000 రూపాయలు పలికినట్లు తెలుస్తోంది. అటవీ భూముల్లో సుమారు 1 కోటి రూపాయల విలువ చేసే రాయి తరలితే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి నామమాత్రపు అపరాధ రుసుముతో సరిపెట్టారన్న విమర్శలు అటవీ అధికారులపై వినిపిస్తున్నాయి. మండలంలో గత 5 ఏళ్లుగా సాగిన తెల్లరాయి తవ్వకాలపై సమగ్ర విచారణ చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీస్లో గత 5 సంవత్సరాల నుంచి ఇష్టానుసారంగా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ పట్టి పట్టనట్టు ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు. కనీసం తూర్పు బోయమటుగుల గ్రామంలోని గొర్రెల కాపర్లు కానీ ఎవరైనా ఫారెస్ట్లోకి వస్తే వాళ్ళ మీద బెదిరించి పంపించడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇలా మా ఫారెస్ట్లో తెల్లరాయి తీసి కనీసం 60-70 లక్షల రూపాయల తెల్లరాయి తీసి అమ్ముకుంటే 2,63,000 రూపాయలు ఫైన్ వేసి తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా క్రమేణా జరుగుతూనే ఉంది. 5 సంవత్సరాల నుంచి దీన్ని తక్షణమే గౌరవ రేంజర్ గారు మరియు గౌరవ జిల్లా ఫారెస్ట్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి విచారించవలసిందిగా కోరుతున్నాం. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ NBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DE CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.